ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ కి సంబంధించి ఏదో ఒక విషయం మీద ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈసారి ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యమని మొదలు పెట్టారు. ముఖ్యంగా ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ఫిట్ గా లేకపోవడం అవమానకరమని దానికి రోహిత్ శర్మ కాస్త కష్టపడాలని చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ ఒక గొప్ప ప్లేయర్, గొప్ప కెప్టెన్, దానిపై ఎలాంటి సందేహం లేదని చెప్తూ అదే సమయంలో ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ ఏబీపీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీవీలో కూడా చూడడానికి చాలా బరువుగా లావ్ గా కనిపిస్తాడు. కానీ నేను చూస్తున్న దాని ప్రకారం రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు, గొప్ప క్రికెటరే, కానీ అతను ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టాలి. దీంతో పాటు విరాట్ తో పోలుస్తూ ఫిట్నెస్ గురించి ఇద్దరి మధ్య పోలికను చూపించాడు. దీంతో పాటు విరాట్ కోహ్లీతో పోలుస్తూ ఫిట్నెస్ అంటే ఇది, ఒక ప్లేయర్ ఎలానే ఫిట్ గా ఉండాలంటూ విరాట్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. అలాగే మరోవైపు నుంచి రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ పై పూర్తి అసహనాన్ని వ్యక్తం చేశాడు. 140 కోట్లకు పైగా భారతీయులు రిప్రజెంట్ చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఫిట్ గా లేకపోవడం అవమానకరమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నేషనల్ స్టేజ్ లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఫిట్ గా ఉండడం ఏ క్రీడాకారుడికైనా చాలా ముఖ్యమని, ఈ విషయంలో టీమ్ కెప్టెన్ మిగతా ప్లేయర్లకి అండగా ఉంటూ జాగ్రత్త పడాలని, టీవీలో సన్నగా కనిపించేందుకు కావలసినంత కసరత్తు చేయాలని అభిప్రాయపడ్డాడు. కపిల్ దేవ్ ఉద్దేశం ఏ విధంగా ఉన్నా సరే ఇది రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి ఏమాత్రం ఇష్టపడే విషయం కాదు. ఇండియన్ కెప్టెన్ గురించి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నా సరే నేరుగా పబ్లిక్ ఛానల్లో ఓపెన్ అవ్వడం ఇది కాస్త అభిప్రాయ భేదాలను తలెత్తించే విషయం. రోహిత్ శర్మపై చాలా కాలంగా కపిల్ దేవ్ తో పాటు చాలా మంది ఫిట్నెస్ పై కామెంట్ చేస్తూనే వస్తున్నారు. రోహిత్ శర్మ కూడా ఈ మధ్య కాలంలో వర్కౌట్ కూడా చేస్తూ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే ప్రస్తుతం క్రికెట్ లో మంచి ఫామ్ లో కూడా కొనసాగుతున్నాడు. ఎవరైనా సరే సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు అవి సరైన దారిలో మాత్రం అందించాలి, విమర్శించే విధంగా కాదు.